ఈపీసీఎం చంద్రబాబు నాయుడు మన మాతృభాష తెలుగుపై తనకున్న ప్రేమ అభిమానాలు మరోసారి చాటుకున్నారు. కార్పొరేట్ స్కూళ్లలో మాతృభాష బోధన గాడి తప్పుతోందన్న వాస్తవాన్ని గ్రహించిన బాబు తెలుగు పరిరక్షణ కోసం నడుం బిగించింది. భాష విషయంలో పొరుగు రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణ తరహాలో ఏపీలో కూడా 12వ తరగతి వరకు తెలుగు భాష బోధనను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై త్వరలో ప్రకటన చేయనున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు బోధనను తప్పనిసరి చేశారు. తెలుగు భాషాభివృద్ధి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలుగు భాష అభివృద్ధి సంస్కృతుల అధ్యయనంపై ప్రభుత్వం నియమించిన కమిటీ అందించిన నివేదికను పరిశీలించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి 12వ తరగతి వరకు తెలుగుని తప్పనిసరి చేసే అంశంపై ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నారు. ఇదే కనుక అమలైతే తెలుగు భాష మరింత అభివృద్ధి చెందుతుందని తెలుగు భాషాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాను సీఎంగా ఉన్నప్పుడు తెలుగు భాష కోసం కొన్ని సంస్కరణలు చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగు భాషాభివృద్ధికి హెల్ప్ కానుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.